నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేస్తున్న ధర్నాలో పసలేదని చెప్పేసి షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ధర్నాలో పసలేదు, అందుకే ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తనని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారని చెప్పేసి, ఇంకోటి ఏంటంటే ఏదైతే వినుకొండలో జరిగిన హత్య వెనకాల ఎట్లాంటి రాజకీయ కోణం లేదు అని చెప్పేసి తన కుండ బద్దలు కొట్టడం జరిగింది. సో మరి దీని మీద మీ స్పందన ఏమంటారు? అవునండి, నిన్న మాట్లాడారు వారు, ఎవరు, షర్మిల గారు. అంటే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడారు. మాట్లాడుతూ తాను ఏ మీడియాని చూడలేదని, అంటే అటు మీరు చెప్పే ఎల్లో మీడియా కావచ్చు, మరో మీడియా కావచ్చు, నాకు సంబంధం లేదు, నేను వాటిని చూసి వాటిలోని వార్తలను బట్టి దీన్ని మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా, అంటే అవి చేయటం వల్ల అవి ఎందుకు చేస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడుతూ, ఈరోజు శాసనసభ సమావేశాలు తప్పించుకోవటానికి ఆయన చేస్తున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు ఆవిడ. అసలు హస్తినికి వెళ్ళి ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఏ మొహం పెట్టుకుని చేస్తున్నారు? గతంలో మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఏ రోజైనా మాట్లాడారా? రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి కావచ్చు, అంటే విపక్ష నేతల మీద, అప్పుడు అధికారుల మీద జరిగిన, అంటే అప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి కానీ జరుగుతున్న దాడుల గురించి కానీ మీరు ఏ రోజు ప్రస్తావించలేదు. రెండోది, ప్రత్యేక హోదా మీద మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి హస్తినిలో ఏ రోజైనా ధర్నా చేశారా, మీ గళం విప్పారా? ఇంకొకటి, స్టీల్ ఫ్యాక్టరీ ఏది, విశాఖ ఫ్యాక్టరీ, అది ప్రైవేటీకరణ జరుగుతుంది అన్నప్పుడు మీరు వెళ్ళి ధర్నా చేశారా? ఆవిడ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆవిడ అనేది ఏంటంటే, ఇప్పుడు ఆవిడకి తెలుగుదేశంతో సంబంధం లేదు, జనసేనతో సంబంధం లేదు, బీజేపీతో అంతకంటా లేదు, ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమి, కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి, వీళ్ళు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అంతే. కాబట్టి ఆవిడంతటా ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ నిలదీస్తోంది సొంత అన్నగారిని. అక్కడ తప్పు ఎవడు చేసినా నాకు సంబంధం లేదు అన్నది మనం ఇక్కడ చూడాలి. అంటే నా అన్నగారు కాబట్టి నేను వదలను, ఇద్దరు ఇప్పుడు రైవల్రీ కదా, అతను వైసీపీ, ఈవిడ కాంగ్రెస్, కాబట్టి ఆవిడ అడుగుతారు. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన అధ్యక్షురాలిగా ఆవిడ మాట్లాడుతున్నారు, అంటే ఆవిడ నిలదీసేది కూడా న్యాయంగా నిలదీస్తున్నారు. రైట్ రైట్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల్లోకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజల సమస్య గురించి ఆలోచించలేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించలేదు. కానీ ఈ రోజు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఈవీఎంలు ఎవరైతే ధ్వంసం చేశారో పోలింగ్ రోజున, వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళని వెళ్ళి పరామర్శించడం, అండ్ ఇప్పుడు ఇట్లా ఇది రాజకీయ హత్య కాకపోయినా కూడా రాజకీయ హత్యలని చెప్పడం, ఇవన్నీ ఏంది, ఎందుకు చేస్తున్నారు? అంటే ఏదన్నా మళ్ళీ ఏదన్నా సృష్టించాలన్నా, సానుభూతి పొందాలని ఇలాంటివి చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలలో ఈసారి అయితే ఒక ప్రశ్న నెలకొంది. ఎందుకు ఇలాంటివి చేయడం, ప్రజల్లో ఉంటాయని చెప్పేసి జైల్లో ఉన్న వాళ్ళని కలవడం, ప్రజల్లో ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఏదో మత్తులో చంపుకుంటే వాది రాజకీయ హత్యగా మలచడం, ఏంటి అసలు ఇవన్నీ ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండడు. సారీ, మీరు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండడు. చెప్తాడు అంతే, ఆయనకి భయం. అసలు ఫస్ట్ ఆయన ఎప్పుడైనా విడిగా ఒంటరిగా వెళ్ళగలడండి ఎక్కడికైనా? ఇప్పుడు పరదాలు లేకుండా ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక వెళ్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆయన వల్ల కాదండి, ఆయనకి భయస్థుడు ఆయన బేసిక్గా. ఇంకొకటి, ఏ రోజు ఆయన అసలు దేన్ని ప్రశ్నించలేదు. నిన్న కూడా మీరు చూసారంటే అసలు ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో మనకి తెలియదండి. తెలివైన వాడైతే ఆయన చక్కగా శాసనసభకు వచ్చి ప్రజలు ఆయనకి ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజలు అది కదా ఎదురు చూస్తారండి, మీరు వెళ్ళి శాసనసభలో మీ గళం వినిపించాలి. రైట్. వాళ్ళు చెప్పేది వినండి, మీరు సమాధానం ఇవ్వండి, లేదు మీరు ప్రశ్న లేవనెత్తండి, ఓకే ఇదేంటండి ఇలా చేస్తారు, ఇదేంటి ఇలా చెయ్యలేదు, లేదు నా సలహా ఇది, రాష్ట్ర అభివృద్ధికి ఈ రకంగా చెయ్యండి ఆయన చెప్పొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉన్న మనిషి ఆయన మాట్లాడాలి, లేదా ఆయన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాలి. అదేదీ లేకుండా శాసనసభకి రాకుండా శాసనసభ సమావేశాలు, గవర్నర్ ప్రసంగానికి ముందు ఆయన నల్లకండువాలు వేసుకుని ఓ 30 మందితో వచ్చేసి, 11 మంది కదా ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ లోపలికి రానివ్వమంటే ఎట్లా పోలీసులు రానిస్తారండి? వాళ్ళు ఏ రకంగా లోపలికి వెళ్తారు శాసనసభలోకి? ప్లేకార్డ్స్ చింపేశారు, మమ్మల్ని రానివ్వలేదు, మమ్మల్ని అడ్డుకున్నారు అంటే అసలు నువ్వు చేసింది ఏమైనా న్యాయబద్ధంగా ఉందా, అది ధర్మబద్ధంగా ఉందా?
ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సిన తీరిదా? అది ప్రశ్నలో జనాలు అడుగుతున్నది. నిన్న ఆయన అక్కడ విఫలమయ్యారండి. అంటే ప్రజల తీర్పుని జగన్మోహన్ రెడ్డి అగౌరవపరిచారు, అదొకటి. నిన్న చక్కగా ఆయన వెళ్ళుంటే ఆయనకు గౌరవం దక్కేది, ఓకే జగన్మోహన్ రెడ్డి మారారు, ఈయన ఇవాళ శాసనసభకు వచ్చారు, మన తరఫున మాట్లాడతారు అని ప్రజలు అనుకునేవారు. అదేమీ చేయకుండా నిన్న గందరగోళం చేసి ప్రజల్ని దృష్టి మరలించడానికి ప్రయత్నించి దాన్ని మీడియాలో చాలా పెద్దదిగా చేయాలని చూసుకుని ఆయన అపహాస్యం పాలయ్యారు చెప్పాలంటే. ఇకపోతే ఇవాళ హస్తినకు వెళ్ళడం, ఇవాళ కేంద్ర బడ్జెట్ నడుస్తూ ఉంటే ఈయన హస్తినకు వెళ్ళి ఏం చేస్తాడండి అక్కడ? కేంద్ర బడ్జెట్లో అసలు ఈయన తెలివైన వాడైతే, అయ్యో ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంది, అసలు మనకి ఏమైనా ఇస్తారా ఇవ్వరా, ఆంధ్రప్రదేశ్ మనకి ముఖ్యం అనుకోవాలి కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కేంద్రం తోడ్పడుతుంది అన్నది ఆలోచించకుండా వెళ్ళి ధర్నా చేస్తాడా? అది కూడా ఎవరికోసం అండి? రషీద్ అనే ఒక వైసీపీ కార్యకర్త, అతను అతని స్నేహితుడు గంజాయి మత్తుకు అలవాటు పడి, ఈ రషీద్ అన్నవాడు ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి, వాళ్ళిద్దరూ వ్యక్తిగత కారణాలతో అతను ఇతన్ని చంపితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసుకుని నువ్వు ఒక రోడ్ షోలాగా వెళ్ళి ప్రజలకు అభివాదం చేసుకుంటూ అతని చావు పరామర్శకు వెళ్ళి నువ్వు ఏం చేసావు? నువ్వు వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడేమో పక్క వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి, అది కూడా తప్పులు చదివి, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా అని విలేకరి మీద విసుక్కుని, నువ్వు అసలు ఎమ్మెల్యేకి కూడా పనికిరావు ఈ లెక్కన. మాజీ ముఖ్యమంత్రి సరే, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పనికిరారని రుజువు అయింది కదండి. ఇప్పుడు రషీద్ హత్యను పెట్టుకుని నువ్వు శాంతి భద్రతలు లేవు, మా కార్యకర్తల్ని 31 కాదు 36 మందిని చంపారు, 600 మంది ఊళ్ళో వదిలి పారిపోయారు, మరొక 50 మందో ఎంతమంది మీదో మీరు అదేంటి దాడులు చేశారు, ఏది ఎవిడెన్స్ లేవి. హోంమంత్రి అడిగారు కదా ఎవిడెన్స్ చూపెట్టాను, ఎంతమంది జరిగాయని, ఏంటంటే ఇక్కడ కూడా చూపెట్టని పరిస్థితి. డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తా అంటే అసలు పట్టించుకో, ఇది చాలా టూ ఎర్లీ అని కూడా చాలా మంది అంటున్నారు. మరి ఇప్పుడే వెళ్ళి అంటే ఇంత తక్కువ కాలంలో వెళ్ళి అసలు ఏం చూడకుండానే వెళ్ళి అక్కడ ధర్నా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి అందులో వాస్తవం ఉందంటారు? మరి అంటే 100 రోజులు టైం అండి. మామూలుగా రాజ్యాంగం తెలుసుకోవాలి, ఆయన తెలుసుకోవడానికి ఏం తెలియదు కదా. మామూలుగా రాజ్యాంగం ప్రకారం కనీసం 100 రోజులు మీరు ఒక ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. 264 మందిని ఎన్నుకున్నారు, ఎన్నుకున్నాక మీరు ఈ రకంగా చేయటం తప్పు. రెండో దశలు ఆయనకి ఏం తెలుసు అని ఆయన మాట్లాడతాడు, ఆయనకి ఏం తెలియదు కదా విషయాలు. సమస్య అక్కడ ఇప్పుడు ఇంకోటి 11 మంది చేతిలో ఉన్నారు శాసనసభ్యులు, అది రాజ్యసభ సభ్యులు కాబట్టి వాళ్ళని పెట్టుకుని అక్కడ బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటున్నాడు. ఈలోగా అందులోంచి ఎంతమంది వేరే పార్టీలోకి జంప్ అవుతారో తెలియదు. అయినా మోదీ తెలివి తక్కువవాడా నీకు? అంటే ఇప్పుడు ఈ 11 మందిని పెట్టుకుని తన కేసుల విషయం మాట్లాడుకోవటానికి వెళ్ళాడు బ్లాక్ మెయిల్ చేయడానికి. నా దగ్గర ఇంతమంది ఉన్నారు, నా కేసుల సంగతి చూడండి, నాకేమి ఇబ్బంది లేకుండా చూడండి, మీకు సపోర్ట్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ రఘురామ కృష్ణరాజు గారి కేసు ఒకటి ఉంది, అది చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. తర్వాత ఇప్పుడు 3 శ్వేతపత్రాలు అయ్యాయి, 4వ శ్వేతపత్రం కూడా ఆల్రెడీ వచ్చేసింది. మిగతా శ్వేతపత్రాలు వస్తే ఇప్పుడు శాసనసభలో వాటి మీద ప్రశ్నిస్తారని తప్పించుకోవటానికి పారిపోయాడు. నెక్స్ట్ ఈ శ్వేతపత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా చర్యలు మొదలైతే మళ్ళీ కొత్త కేసులు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీటిని తప్పించుకుని అక్కడ మోదీ దగ్గర మోకరిల్లలేడు కాబట్టి, ఇప్పుడు మోదీ అపాయింట్మెంట్ అంత తొందరగా దొరకదు కాబట్టి ఈ వంక పెట్టుకుని అక్కడికి వెళ్ళి మోదీని అమిత్ షాని ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నాడు. అంటే వాళ్ళ దగ్గర శరణు కోరి వెళ్ళాడు అంతే.